రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను శాంతికుమారి ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. గోదావరి బేసిన్లో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భద్రాచలంలో ఇప్పటికే 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. జలపాతాలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు ప్రజలు రాకుండా నివారించాలని తెలిపారు.